హరి ఓం. ఈ అమీర్ ఖాన్ అనే ఒక జిహాదీ మతోన్మాదికి నర నరాన కూడా మత పిచ్చి మత మౌఢ్యము ఇతనికి పూర్తిగా ఎక్కిపోయింది. ఇతను ఉదయం లేస్తే హిందూ దేవుళ్ళని హిందువుల్ని అవమానించడమే, కనీసం టీ కూడా తాగేలాగా లేడు. ఇతను కొత్తగా ఒక యాడ్ షూట్ చేశాడు, ఏయు స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్కి సంబంధించిన యాడ్. నువ్వు బ్యాంకుకు సంబంధించిన యాడ్లో బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ గురించి ప్రమోట్ చేయాలి, కానీ హిందూ వివాహ వ్యవస్థను మరియు హిందూ స్త్రీలను ఇక్కడ హిందువులు అవమానిస్తున్నారు, వాళ్ళని అణగదొక్కేస్తున్నారంటూ మళ్ళీ ఈ యాడ్లో బ్యాంకుకి హిందూ వివాహ వ్యవస్థకి లింకు పెట్టి వీడు ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు. ఆ యాడ్ నేను చూపించి మీకు వివరిస్తాను వాడు ఎలా చెప్పాడు ఏమిటి అనేది. వీడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇతను పెళ్లి చేసుకుంటాడు ఒక హిందూ స్త్రీని. ఇలా పెళ్లి చేసుకుని ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు ఇతను ఒక డైలాగ్ చెప్తాడనమాట. ఆమె హీ 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 అని పళ్ళు తెరుచుకొని ఈగిలిచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అరే పెహ్లీ బార్ హువా హే కే బిదాయ్ హో గయి ఆర్ దుల్హన్ రోయి నహి. నువ్వు మామూలుగా స్త్రీలు పెళ్ళైన తర్వాత తమ పుట్టింటిని వదిలేసి వచ్చేటప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, నువ్వెందుకు ఏడవలేదు అని అడుగుతాడు. అంటే ఇక్కడ హిందూ వివాహ వ్యవస్థను మరియు హిందూ స్త్రీలను ఇక్కడ అవమానించినట్టు కాదా, అరే నువ్వు కూడా ఏడవడం లేదు కదా, అందుకే నేను ఏడవడం లేదని ఆమె తిరిగి సమాధానం చెబుతుంది. అది స్త్రీలైనా పురుషులైనా తమ యొక్క సొంత ఇంటిని వదిలి ఇంకొక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏడవడము కొంచెం బాధపడడం అనేది సహజమే. అది స్త్రీలను అవమానించడం ఎలా అవుతుందిరా మూర్ఖుడా. తర్వాత పెళ్ళైన తర్వాత మొదటిసారిగా భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మొదటి అడుగు ఎవరు వేస్తారు ఇంట్లో అని అడుగుతాడు. ఇంట్లో కొత్తగా పెళ్ళయింది నువ్వే కదా, నీకే కదా, నువ్వే కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు అని. మామూలుగా స్త్రీలే కదా కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారంటుంది. మన హిందూ ఆచారాలకు విరుద్ధంగా వీడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్తాడు. ఇది యాడ్ సంగతి. అసలు కొంచెమైనా హిందువులు కనుక ఆలోచిస్తే ఇందులో ఏ విధంగా హిందూ స్త్రీలను అవమానపరచలేదు, హిందూ స్త్రీలకే ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మనకి ఇక్కడ చూపించారు. స్త్రీ ముందు అడుగు పెట్టి ఇంట్లో ప్రవేశించాలి, దాని వెనకాలే పురుషులు రావాలి అంటే స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తున్నట్టు. ఇలా స్త్రీలకు ఇచ్చే గౌరవాన్ని స్త్రీలకు మనం స్త్రీలను అవమానించినట్టుగా చిత్రీకరిస్తున్నాడు ఈ అమీర్ ఖాన్ అనే మతోన్మాది. ఎప్పుడు హిందూ ఆచారాలపై హిందూ సంప్రదాయాలపై పడి ఏడ్చే ఈ మతోన్మాది తమ యొక్క మతం గురించి అడిగినప్పుడు ఇచ్చే సమాధానం చూడండి. రీసెంట్లీ ఇర్ఫాన్ మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ వి పీపుల్ షుడ్ ఇంట్రోస్పెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్యూరింగ్ రంజాన్ ఫాస్టింగ్. హి ఆల్సో సెడ్ సారీ పీపుల్ షుడ్ ఇంట్రోస్పెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్టింగ్ డ్యూరింగ్ రంజాన్. హీ ఆల్సో మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ కే యానిమల్స్ ఆర్ బీయింగ్ స్లాటర్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ కుర్బానీ బేసికలీ, అండ్ హీ సెడ్ వి ముస్లిమ్స్ హావ్ మేడ్ అ మోక్రీ ఆఫ్ మొహర్రం. సో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ దాట్? You know, I feel religion is a very personal issue. Each one has their own feelings about it. Each one has their own thoughts about it. I have my own. So I don't want to comment about other people's feelings and what they think about. I go with my own heart. అది చూసారు కదా, విన్నారు కదా. ఇతను మీరు రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తారు, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చాలా మందికి. అంతేకాకుండా మరియు మొహరము ఈ టైంలో జంతువులను తీసుకొచ్చి బలిస్తారు, ఇది తప్పు కదా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి, మతం అనేది మత ఆచారాలు అనేవి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు కాబట్టి నేను వాటి గురించి కామెంట్ చేయను అని సింపుల్గా తప్పించుకున్నాడు. వాటిని నేను అసలు వాటి గురించి మాట్లాడనని తప్పించుకున్నాడు. అదే సమయంలో హిందువులు హిందూ వివాహ వ్యవస్థ గురించి ఇలా బహిరంగంగా విమర్శిస్తూ యాడ్ ఫిలిమ్స్లో నటించడము, యాడ్ ఫిలిమ్స్ని డైరెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా ఈ మధ్య రిలీజ్ అయిన లాల్ సింగ్ చెడ్డా సినిమాలో ఇతను ఒక డైలాగ్ చెప్తాడు, మా అమ్మ పూజలు చేయొద్దనింది ఎందుకంటే పూజలు చేస్తే మలేరియా వస్తుందని చెప్పింది అంటాడు. అంటే ఇతను హిందూ పూజా వ్యవస్థని హిందూ దేవుళ్ళని ఒక వ్యాధులు ప్రబలించే వ్యాధు అంటువ్యాధులు అందరికీ అంటించేటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తున్నాడు. దీనికి ఇది కొత్త ఏమీ కాదు. అంతకుముందు సీట్ కంపెనీ టైర్లకు సంబంధించిన యాడ్లో రోడ్డు మీద టపాకాయలు పేల్చొద్దంటూ ఇతను అందరికీ మెసేజ్ ఇచ్చాడు. అదే సమయంలో రోడ్డు మీద నమాజులు చేసే వాళ్ళకి రోడ్డు మీద నమాజులు చేయొద్దు, ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తూ యాడ్ నిర్మించే ధైర్యం ఇతనికి ఉందా? ఈ విషయం మీద కాశ్మీరీ ఫైల్ సినిమా తీసిన ఆ డైరెక్టర్ గారు, మిగతా కొంతమంది బాలీవుడ్లోని దమ్ము ధైర్యం ఉన్న హిందువులు ఇతన్ని నిలదీసి ఇటువంటి యాడ్స్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
కుక్క తోక వంకర అన్నట్టు వీడి సినిమాని బాయ్కాట్ చేసి అట్టర్ ఫ్లాప్ చేసినా వీడికి బుద్ధి రాలేదు. ఇంకా వీడిని పెట్టుకుని యాడ్స్ నిర్మిస్తూ ఉన్నారంటే ఈ యాడ్ నిర్మించిన ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ని కూడా మనం బ్యాన్ చేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. హరి.